నమస్తే నిన్నీ వెల్కమ్ టు స్టోరీ తెలంగాణలో కొత్త శాఖ మొదలవుతోంది పదేళ్ల తర్వాత కాంగ్రెస్ చేతికి అధికారం వచ్చింది ఇన్నాళ్లకు తెలంగాణ ఇచ్చింది తామేనని ఆ పార్టీ సమర్థంగా చెప్పగలిగింది ఇల్లు చక్కదిద్దుకుని పక్కా వ్యూహరచనతో అనుకున్న లక్ష్యం సాధించింది మరి వచ్చిన అధికారాన్ని ఎలా ఉపయోగించుకుంటుంది పాలనలో హస్తం పార్టీ మార్క్ ఎలా ఉండబోతోంది తెలంగాణలో కాంగ్రెస్ కు పదేళ్ల తర్వాత అధికారం దక్కింది తెలంగాణ ఇచ్చి కూడా ఆ విషయాన్ని సమర్థంగా చెప్పుకోలేక గతంలో ఓటమి పాలైంది హస్తం పార్టీ ఇన్నాళ్లకు బీఆర్ఎస్ కు గట్టిగా కౌంటర్ ఇచ్చి అధికారంలోకి వచ్చింది అసలు కాంగ్రెస్ తెలంగాణ ఎందుకు ఇచ్చిందో ఎవరి కోసం ఇచ్చిందో చాటి చెప్పాల్సిన సందర్భం వచ్చిందంటున్నాయి పార్టీ వర్గాలు ప్రజల తెలంగాణ తెలంగాణ ముద్దు అని కాంగ్రెస్ పిలుపునిచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ కోరుకున్నట్టుగా అధికార మార్పిడి జరిగింది మరి కాంగ్రెస్ చెప్పిన ప్రజల తెలంగాణ ఎలా ఉంటుందోనని ఆసక్తి వ్యక్తమవుతోంది ఇప్పుడా ప్రజల తెలంగాణ సాకారం దిశగా అడుగులు వేసి కొత్త శకం తీసుకొస్తామంటోంది కాంగ్రెస్ పాలనలో ప్రజల భాగస్వామ్యం ఉంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తామంటోంది మొదట తనను తాను మార్చుకున్న కాంగ్రెస్ ఖచ్చితంగా పాలనా విధానంలోనూ మార్పు తీసుకురాగలదు అనే నమ్మకం కలిగిస్తోంది ఏ నిర్ణయం తీసుకున్నా సమిష్టిగా తీసుకోవటం ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక రెండో మాటకు తావు లేకుండా పనిచేయటం కాంగ్రెస్ కొత్తగా చేస్తోంది ఇదే విధంగా పాలన సాగితే ఖచ్చితంగా చెప్పిన ప్రజల తెలంగాణ సాకారమవుతుందని నేతలు నమ్ముతున్నారు హైకమాండ్ మార్గదర్శకత్వంలో ఈసారి ఖచ్చితంగా అది జరుగుతుందని బలంగా విశ్వసిస్తున్నారు గతంలో కాంగ్రెస్కు ఇప్పటి కాంగ్రెస్కు చాలా తేడా వచ్చిందంటున్న నేతలు ఆ మార్పు పాలనలోనూ ప్రతిఫలిస్తుందని నమ్మకంగా ఉన్నారు ఆ మార్పేంటో చేసి చూపిస్తామని తినబోతూ రుచి అడగటం ఎందుకని ప్రశ్నిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో హైకమాండ్ మార్గదర్శకత్వంలో తనంతట తానుగా పోరాడింది విజయం సాధించలేకపోగా నానాటికి తీసికట్టు నాగంబొట్లు అన్న చందంగా మారింది కనీసం తెలంగాణ ఇచ్చామని కూడా గట్టిగా చెప్పలేకపోయింది ఢిల్లీలో అగ్రనేతలు ఎంత హితోపదేశం చేసినా హైదరాబాద్ రాగానే నేతలు పాత బుద్ధులు బయటపెట్టేవారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రచారాన్ని గాలికొదిలేసి నేను సీఎం అంటే నేను సీఎం అని నేతలు చెప్పుకున్న తీరు చూసి ఓటర్లకు మతిపోయింది దీంతో వీరికి అధికారమిస్తే ఎప్పటిలాగే కొట్టుకుంటారేమోనని బీఆర్ఎస్కు పట్టం కట్టారు రెండు వేల పద్దెనిమిదిలో వ్యూహం పరంగా కాస్త మెరుగైన అనుకోని పొత్తులు కొంపముంచాయి ఈసారి అలాంటి తప్పులు పునరావృతం కాకుండా నేరుగా హైకమాండ్ రంగంలోకి దిగింది ఎప్పటికప్పుడు ఢిల్లీ నుంచి డైరెక్షన్ ఇచ్చింది గతంతో పోలిస్తే తెలంగాణపై హైకమాండ్ ఫోకస్ పెరిగింది రాహుల్ కూడా తరచుగా తెలంగాణ వచ్చారు తెలంగాణలో కీలక నేతల్ని వర్గాలకు అతీతంగా హస్తిన పిలిచి మీటింగులు పెట్టడం వార్నింగులివ్వడం కూడా పనిచేశాయి దీంతో గతంలో మాదిరిగా తోకజాడిస్తే కుదరదని నేతలకు కూడా అర్థమైంది తెలంగాణ ఇచ్చింది మేమేనని కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ గట్టిగా చెప్పగలిగారు గత రెండు ఎన్నికల్లోనూ చేయలేని ఈ పని ఈసారి చాలా సమర్థంగా చేశారు మీటింగ్ ఎక్కడ పెట్టినా ఈ సందేశం జనంలోకి వెళ్లేలా జాగ్రత్తపడ్డారు సోనియా రుణం తీర్చుకోవాలి అనే సెంటిమెంట్ కూడా ప్రయోగించారు తెలంగాణ ఇచ్చింది ఓ కుటుంబం కోసం కాదు ప్రజల కోసం అని చెబుతూ కేసీఆర్ వైఫల్యాల్ని ఎండగట్టిన తీరుకు జనం కనెక్ట్ అయ్యారు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషించటం మొదలుపెట్టిందో కేసీఆర్ పై ఉన్న అసంతృప్తులు ఒక్కొక్కటిగా బయటపడటం మొదలయ్యాయి ఇవి ఎప్పట్నుంచో ఉన్నా ఇప్పుడు ఒక్కసారిగా రూపు తీసుకుని వెల్లుబలా వచ్చిపడ్డాయి ఓ రకంగా ఈ అసంతృప్తిని వెలికి వచ్చేలా చేయటంలో వేదిక కల్పించటంలో కాంగ్రెస్ క్రియాశీలకంగా వ్యవహరించింది గెలవాలంటే వ్యూహం ఉండాల్సిందే కానీ వ్యూహాన్ని సరిగ్గా అమలు చేయాలి దానికి ధీటైన కార్యాచరణ కావాలి ఈ కార్యాచరణ విషయంలోనే కాంగ్రెస్ గతంలో తప్పటడుగులు వేసేది కానీ ఈసారి వేసే ప్రతి అడుగు సరిగ్గా వేసింది ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకుంటూ నేతలు కలిసికట్టుగా ముందుకు సాగారు కాంగ్రెస్ అధికారంలోకి రాదనే ప్రచారాన్ని ప్రత్యర్థులు ఎంత బలంగా చేసినా ఖచ్చితంగా పవర్ వస్తుందనే విశ్వాసంతో పనిచేశారు మనల్ని మనం నమ్మితేనే ప్రజలు మనల్ని నమ్ముతారని బాగా నమ్మారు కాంగ్రెస్ నేతలు ఆ నమ్మకాన్ని ఆచరణలో చూపించటమే కాంగ్రెస్ వేటు మార్చిందనే వాదన కూడా వినిపిస్తోంది ఇక పరిపాలనలోనూ తమదైన ముద్ర వేయాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు నేతలు ఐక్యంగా ఇలాగే ముందడుగు వేస్తే అదేం పెద్ద కష్టం కాదనే అభిప్రాయమూ వినిపిస్తోంది తెలంగాణ కాంగ్రెస్లో అనుభవానికి లోటు లేదు చాలామంది నేతలకు మంత్రులుగా చేసిన అనుభవం ఉంది పరిపాలనా బాధ్యతలు సవాళ్లు కొత్తేం కాదు ఎటొచ్చి ఎప్పుడూ అనైక్యతే కొంపముచ్చేది కానీ ఈసారి ఎప్పుడూ లేని ఐక్యత కనిపిస్తూ ఉండటం ఖచ్చితంగా కొత్త శకానికి నాంది పలుకుతుందనే నమ్మకం పార్టీలో కనిపిస్తోంది పదేళ్ల వరుస ఓటములు పార్టీని డీలా పడేశాయి దుబ్బాక హుజూరాబాదులో బీజేపీ జోష్ సడన్ షాక్ ఇక మునుగోడు ఫలితమైతే నవనాడులు కుంగిపోయినంత పనిచేసింది అయినా కాంగ్రెస్ అదరలేదు బెదరలేదు తమ లక్ష్యానికి సూటిగా గురిపెట్టారు నేతలు అసలు గెలుపు ముందు ఇవేవీ లెక్కలోకి రావని ఫిక్స్ అయ్యారు అందుకే తమను ఎవరు ఎలా చూసినా వారు మాత్రం అధికారంలోకి వస్తున్నామనే నమ్మారు ఎక్కడా డీవియేట్ కాకుండా పనిచేశారు అలా పనిచేసేలా చేయటంలో హైకమాండ్ ప్రత్యేక చొరవ చూపించింది కాంగ్రెస్ ఈసారి అన్ని వర్గాల సలహాలు తీసుకుని ప్రచార వ్యూహాలు రచించటం బాగా వర్కౌటైంది పరిపాలనలోనూ స్థితప్రజ్ఞతతో వ్యవహరిస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు సమస్యలు వస్తే పరిష్కారాలు చూడటానికి అన్ని వర్గాలతో చర్చలు జరపటానికి వెనకాడేది లేదంటున్నారు ఏం చెప్పినా చేసి చూపించాలి అనే సూత్రాన్ని కూడా ఈసారి కాంగ్రెస్ గట్టిగా అమలు చేసింది నేతలు ఐక్యంగా ఉన్నామని ప్రకటించడమే కాదు అలా ఒకే తాటిపై నడిచి చూపించారు కుటుంబంలో గొడవలు సహజమే కాంగ్రెస్ ఓ కుటుంబమని ఆర్భాటపు ప్రకటనలకే పరిమితం కాలేదు అసంతృప్తులు అసమ్మతుల్ని గోడల లోపలే సర్దుకున్నారు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ విభేదాలు మరింతగా తగ్గించుకుంటూ రేర్ ఫీట్ చేసి చూపించింది ఇటీవలి కాలంలో కాంగ్రెస్ రాష్ట్రానికో వ్యూహంతో ఎన్నికలకు వెళ్తోంది తెలంగాణలోనూ అదే చేసింది అదే సమయంలో కర్ణాటక మోడల్ను విజయవంతంగా తెలంగాణకు జోడించింది కాంగ్రెస్ పార్టీ పరంగా చేసుకుంది నేతలు కూడా ఖచ్చితంగా ఆత్మ పరిశీలన చేసుకున్నారు విభేదాలతో పదేళ్లు నష్టపోయింది చాలు కలిసికట్టుగా గెలవండి పదవులు అనుభవించండి అన్న హైకమాండ్ మాట మంత్రంలా పనిచేసింది గెలిస్తే సుఖపడేది మీరే ఓడితే నష్టపోయేది మీరే మీరేం కావాలన్నా మేం చేయగలిగినంత చేస్తామని రాహుల్ ప్రియాంక కూడా గట్టిగా చెప్పారు ఈ మాటలు కూడా నేతలపై గట్టిగానే పనిచేసినట్టు కనిపిస్తోంది ఈ విషయం ప్రచార సమయంలోనే అర్థమైంది ప్రచారంలో కూడా ఎక్కడా ఇగోలకు పోకుండా నేతలు సైలెంట్గా పనిచేశారు కాంగ్రెస్కు వర్గపోరు తప్పడంతో ప్రచార వ్యూహంపై ఫోకస్ పెట్టే టైం ఒక్కసారిగా పెరిగింది అది కూడా పార్టీకి కలిసొచ్చింది అధికారం వచ్చింది కాబట్టి ఇక పాలనపై పూర్తి ఫోకస్ పెట్టి పనిచేస్తామంటోంది కాంగ్రెస్ కాంగ్రెస్ గట్టిగా పనిచేస్తే ఎలా ఉంటుందో ప్రజలకు చూపించాలనే పట్టుదలతో కనిపిస్తోంది తెలంగాణలో గెలుపుని సీరియస్గా తీసుకున్న హైకమాండ్ మొదట నేతలకు బాగా బ్రెయిన్ వాష్ చేసింది ఆ తర్వాత తాము ఎప్పుడూ అందుబాటులో ఉన్నామనే ఫీల్ కలిగించింది ముఖ్యంగా రాహుల్ భారత్ జోడో యాత్ర తెలంగాణలో విజయవంతం కావడంతో పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది అప్పటిదాకా బయటకు రాని నేతలు కూడా వచ్చి రాహుల్తో కలిసి నడిచారు కాంగ్రెస్కు ప్రజాదరణ ఉందనే సంగతి గుర్తించి మళ్లీ క్యాడర్తో టచ్లోకొచ్చారు అలా ఒకదాని వెంట ఒకటిగా జరిగిన పరిణామాలు కాంగ్రెస్కు విజయం సాధించిపెట్టాయి వీటన్నింటికీ మూలం జోడో యాత్రలో ఉందనే విషయంలో రెండో మాటకు తావులేదు నాయకుడు ముందు నడిస్తే సైన్యం అనుసరిస్తుందని రాహుల్ మరోసారి నిజం చేసి చూపించారు రాహుల్ ఏ పదవి ఆశించకుండా పార్టీ కోసం కష్టపడుతుంటే మనం ఇంట్లో కూర్చోవటమేంటనే ఆలోచన నేతల మైండ్సెట్ మార్చింది కొందరు నేతల్ని క్యాడర్ పట్టుదల కదిలించింది ఈ మారిన మైండ్సెట్టే మునుగోడు ఓటమితో పడకుండా మరింత ఉత్సాహంగా తొక్కేలా చేసింది రాహుల్ కూడా ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ వచ్చారు పరిపాలన విషయంలో ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని ఏ నిర్ణయమూ ఏకపక్షంగా ఉండకూడదని హైకమాండ్ ముందే దిశానిర్దేశం చేసింది దీంతో పాలన కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా సాగుతుందని అవసరమైతే హైకమాండ్ సలహాలిస్తుందని నేతలు నమ్మకంగా ఉన్నారు ఆరోగ్యం బాగాలేని స్థితిలో కూడా సోనియా వచ్చి బహిరంగ సభలో ఆరు గ్యారంటీలు ప్రకటించటం కాంగ్రెస్ కేడర్నే కాదు తెలంగాణ జనాన్ని కూడా కదిలించింది ఇలా మొదటిసారి బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ను కాంగ్రెస్ కౌంటర్ చేయగలిగింది చివర్లో కాంగ్రెస్కు చిన్న పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి ఒక్క సీటు కోరకుండా తెలంగాణ జనసమితి వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ కు బేషరతు మద్దతు ప్రకటించాయి ఇవన్నీ కాంగ్రెస్ కు అనుకూల వాతావరణాన్ని ముందుగానే క్రియేట్ చేశాయి ఈ సానుకూల వాతావరణం ఐదేళ్లు కొనసాగేలా కొత్త శకానికి నాంది పలుకుతామనేది కాంగ్రెస్ చెబుతున్న మాట తెలంగాణలో పవర్ కోసం ఈసారి గట్టిగా పట్టుబట్టింది కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరాలనే సంకల్పంతో రెండేళ్లుగా పక్కాగా వ్యూహరచన చేసింది మొదట రాహుల్ జోడో యాత్రతో జోష్ వచ్చింది ఆ తర్వాత రాహుల్ స్ఫూర్తితో సీనియర్ల మైండ్ సెట్ మారి అటు క్యాడర్ కూడా యాక్టివేట్ ఇలా ముందు అంతర్గతంగా క్రియేట్ అయిన సానుకూల వాతావరణం గెలుపులో కీలక పాత్ర పోషించింది తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్కు అధికారం దక్కిందంటే అందులో మేజర్ క్రెడిట్ రాహుల్కివ్వాలి దేశవ్యాప్తంగా జరిగిన రాహుల్ భారత్ జోడో యాత్ర తెలంగాణలోనూ పార్టీకి ఊపు తెచ్చింది అలా వచ్చిన ఊపును కాపాడుకునేలా నేతలందరూ జాగ్రత్తపడటం కలిసొచ్చింది రాహుల్ పాదయాత్ర జోష్కు తోడు భట్టి రేవంత్ పాదయాత్రలు కూడా ప్లస్ అయ్యాయి నేతలందరూ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవటం బహిరంగంగా విమర్శలు లేకపోవటం చూసి కాంగ్రెస్ మారిందనే సంకేతాలు అందరికీ వెళ్లిపోయాయి ఇక అక్కడ్నుంచి సమస్యలవారీగా పార్టీ చేసిన పోరాటాలు జనంలోకి వెళ్లాయి కాంగ్రెస్ బలంగా నిలబడుతుందని వారు నమ్మటానికి వీలు కలిగింది సందర్భానుసారంగా స్థానిక సమస్యలపై తెలంగాణ వచ్చినప్పుడల్లా రాహుల్ కూడా మాట్లాడటం కలిసొచ్చింది వీటికి మించి భారత్ జోడో యాత్రలో రాహుల్ వివిధ వర్గాలతో అయ్యారు ఆ సందర్భంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని గుర్తించి వాటినే హామీలు గ్యారంటీల రూపంలో ఇవ్వటంలో కీలక పాత్ర పోషించారు తెలంగాణలో అధికారం వచ్చినా రాకపోయినా రాహుల్కి పోయేదేమీ లేదు జాతీయ స్థాయిలోనూ ఆయనకు పదవులు వదులుకున్న చరిత్ర ఉంది అలా ఎలాంటి పదవులు ఆశించకుండా రాహుల్ వ్యవహరిస్తున్న తీరు నేతలందరిలోనూ స్ఫూర్తి రగిలించింది జోడో యాత్ర మొదలుకుని ప్రచారం ముగిసే వరకు రాహుల్ అధికారమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరించారు నేతలతో వన్ టు వన్ మాట్లాడినప్పుడు కూడా పార్టీ అధికారంలోకి వస్తేనే ఎవరికైనా పదవులు వస్తాయని ముందు ఆ పని చూడాలని ముక్తసరిగానే కుండబద్దలు కొట్టారు దీంతో నేతలకు జ్ఞానోదయమైంది చాలాసార్లు అనవసర విషయాలు మాట్లాడొద్దని కూడా రాహుల్ గట్టిగా చెప్పిన సందర్భాలున్నాయి ప్రభుత్వంపై కేవలం తాము విమర్శలు చేయటం కాకుండా బాధితులతో మాట్లాడించటం కాంగ్రెస్ నేతలు చేసిన మరో కీలకమైన పని ఈ వ్యూహం ఇంకా బాగా వర్కౌట్ అయింది ప్రాజెక్టుల నిర్వాసులు నిరుద్యోగులు దగాపడ్డ వర్గాలు ఇలా ఎవ్వరినీ వదలకుండా అందరితోనూ మీటింగులు పెట్టి మాట్లాడించారు అదే సమయంలో ప్రజలకు ప్రగతి భవన్ సెక్రటేరియట్లోకి ప్రవేశం లేదని గాంధీభవన్కు ఎవరైనా రావచ్చని చేసిన ప్రచారం కూడా జనం మూడు మార్చింది ఎవరికి బాధలు చెప్పుకోవాలో అర్థం కాని నిస్సహాయులకు గాంధీభవన్ రూపంలో ఓ అండ దొరికినట్టయింది సమస్య పరిష్కారమైనా కాకున్నా కనీసం తమ కష్టసుఖాలు చెప్పుకోవటానికి ఎవరో ఒకరు ఉన్నారనే ఆశాకిరణంలా కనిపించింది ప్రజలు గాంధీభవన్కు రావటం మొదలుపెట్టడంతో ఎప్పట్నుంచో ముఖం చాటేసిన నేతలు కూడా రావటం మొదలుపెట్టారు అలా తరపడి క్రియాశీలకంగా లేని నేతలు కూడా యాక్టివ్ కావటానికి ఇలా జనం గాంధీభవన్కు రావటం కలిసొచ్చింది వరుస సభలు సమావేశాలు బాధితులతో ఇంటరాక్షన్స్తో స్థానికంగా కేడర్కు ఊపొచ్చింది కాంగ్రెస్ ఇంకెక్కడుంది అనే ప్రశ్నలకు వారు ధీటుగా సమాధానం చెప్పడం మొదలుపెట్టారు కాంగ్రెస్ రాష్ట్రస్థాయి నేతలకు కష్టాలు చెప్పుకుందామని భావించిన బాధితులు మొదట ఎక్కడికక్కడ లోకల్ క్యాడర్ను ఆశ్రయించారు దీనికి తోడు అక్కడక్కడా పెట్టిన సభలు కూడా విజయవంతమయ్యాయి నేతల పాదయాత్రలకు క్యాడర్ కదిలి రావటం జనం స్పందన బాగుండటం అన్నీ కలిసి కాంగ్రెస్కు ఫీల్గుడ్ వాతావరణాన్ని సృష్టించాయి అలా పార్టీకి గ్రౌండ్ లెవెల్ నుంచి ఊపొచ్చింది బీఆర్ఎస్ను ఓడించటం మనతో కాదు అనుకునే స్థితి నుంచి గట్టిగా పోరాడితే కొడతాం అనే ధీమా వచ్చేసింది ఒక్కసారి ఈ ధీమా వచ్చాక కాంగ్రెస్ ఎక్కడా తగ్గలేదు బీఆర్ఎస్తో ఢీ అంటే ఢీ అన్నట్టుగానే పోరాడింది మధ్యలో బీజేపీ మెరుపులా మెరిసినా పట్టించుకోకుండా పనిచేసుకుంటూ పోయింది ఈలోగా కర్ణాటకలో గెలుపు కూడా అనుకోకుండా కలిసొచ్చింది పనిచేస్తుంటే ఫలితం అదే వస్తుందనే సూత్రం మరోసారి కాంగ్రెస్ విషయంలో నిజమైంది గత రెండు ఎన్నికల్లో ఆత్మవిశ్వాసం కోల్పోయి రంగంలోకి దిగిన కాంగ్రెస్ ఈసారి సొంత బలాన్ని సమీకరించుకుని పూర్తి ఆత్మవిశ్వాసంతో విజయం తమకే దక్కుతుందనే ధీమాతో ఎన్నికలకు వెళ్లింది ప్రచారంలో ఏ దశలోనూ కాంగ్రెస్ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు ప్రత్యర్థులు ఎంత కవ్వించినా ప్రజలు తమతో ఉన్నారని బలంగా నమ్మింది అనవసర అంశాల జోలికి పోకుండా ఏవి ప్రజలకు కనెక్ట్ అవుతాయో వాటిని మాత్రమే ఫోకస్ చేసి జాగ్రత్తగా క్యాంపెయిన్ చేసింది అనుకున్న ఫలితం సాధించింది నిజానికి తెలంగాణలో మొదట్నుంచి కాంగ్రెస్కు వ్యవస్థీకృత యంత్రాంగముంది సమస్య అంతా నేతల్లోనే ఉంది ఈసారి అసలు సమస్య పరిష్కారం కావటంతో పార్టీ అసలు సత్తా ఏంటో ప్రత్యర్థులకు తెలిసిందంటున్నారు కార్యకర్తలు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార వ్యూహం విషయంలోనూ లోతైన కసరత్తు జరిగింది కార్నర్ మీటింగుల పేరుతో కొత్త ట్రెండుకు తెరతీశారు టికెట్ల పంపిణీ విషయంలోనూ అన్ని వర్గాలు అన్ని సామాజిక వర్గాలు కవరయ్యేలా జాగ్రత్త పడ్డారు లేటైనా ఎక్కడా తేడా రాకుండా అభ్యర్థుల ఎంపిక జరిగింది ఈ విషయంలో మిగతా పార్టీల కంటే కాంగ్రెస్ కసరత్తు బాగుందనే కామెంట్స్ బయట నుంచే కాదు సొంత పార్టీ నుంచి కూడా వచ్చాయి కాంగ్రెస్లో గ్రూపులకు అతీతంగా నేతలంతా టికెట్ల విషయంలో సరైన కసరత్తు చేశారనే చెప్పారు అక్కడక్కడా అమ్ముకున్నారనే మాటలు వచ్చినా అవి త్వరగానే సద్దుమణిగాయి గతంతో పోలిస్తే గొడవలు తక్కువగా జరగటం మెజార్టీ అసంతృప్తుల్ని బుజ్జగించగలగటం మెజార్టీ రెబల్స్ కూడా నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేయటంలో కాంగ్రెస్ విజయవంతమైంది కాంగ్రెస్ గెలిచినా ఓడినా దానికి ఇతరులు ఎప్పుడూ కారణం కాదని రాజకీయ వర్గాల్లో ప్రచారంలో ఉన్నమాట కేవలం ఆ పార్టీ స్వీయ తప్పిదాలో సొంత ఘనతలో మాత్రమే కారణమవుతాయి అందుకే మొదట ఇల్లు చక్కదిద్దుకోవాలని హైకమాండ్ సరిగ్గా ఆలోచించింది వ్యూహాన్ని ఢిల్లీలో రూపొందించి హైదరాబాద్లో మెరుగులు దిద్దింది సీనియర్ నేతలతో విస్తృత చర్చలు భిన్నాభిప్రాయాల కలబోతగా రచించిన వ్యూహాలు కాంగ్రెస్కు భలే కలిసొచ్చాయి ఏదో ఒక దశలో ఎవరో ఒకరి ఆలోచన పరిగణనలోకి తీసుకున్నారు ఇలా ఎవరికి వారు తమ మాటే నెగ్గిందనుకునేలా చేయటంలో విజయవంతమయ్యారు ప్రచారంలో కూడా ఎక్కడా కలగాపులగం లేకుండా వారీగా ప్రజల మనస్సుల్లో నాటుకునేలా ప్రచారం చేశారు ప్రాంతాల వారీగా నేతల్ని ప్రచారంలో భాగస్వాముల్ని చేస్తూ అక్కడక్కడా అసంతృప్తి వచ్చినా సర్దుకున్నారు ఎవరికి వారు మేమే అంతా అన్న భావనకు వెళ్లకుండా పైన హైకమాండ్ చెప్పింది మేం చేస్తున్నాం అనే ధోరణితో వెళ్లడం కేడర్ను కూడా ఆకట్టుకుంది అప్పటిదాకా పార్టీలో నేతల అనైక్యత గురించి మాట్లాడితే సమాధానం చెప్పలేకపోయిన కార్యకర్తలకు నేతల్లో వచ్చిన కొత్త మార్పు బాగా నచ్చింది ఇక నుంచి కార్యకర్తలే పార్టీకి విజయసారథులుగా పనిచేశారు గతంలో మాదిరిగా భారీ సభలు మాత్రమే కాకుండా రాహుల్ జోడో యాత్రలో పాపులర్ అయిన కార్నర్ మీటింగులకు రాష్ట్రంలోనూ ప్రాధాన్యత ఇచ్చారు నేతలు సభలతో పోలిస్తే కార్నర్ మీటింగుల్లో జనం ఎక్కువగా మాట్లాడే అవకాశం రావటం కూడా కలిసొచ్చింది ఎప్పుడు నేతలు చెప్పింది వినటమేనా మా గోడు వినేదేమైనా ఉందా అని ఆలోచించేవారికి కార్నర్ మీటింగులు బాగా నచ్చాయి ఈ వినూత్న ప్రచార వ్యూహం ప్రత్యర్థులు అర్థం చేసుకునేలోపే కాంగ్రెస్ చాలా ముందుకు వెళ్లిపోయింది కాంగ్రెస్ మార్పు కావాలి అనే నినాదం ఇచ్చి ఊరుకోలేదు ఎందుకు మార్పు కావాలో కూడా చెప్పింది ఎన్నికల ప్రకటనలు కూడా నేతల ప్రసంగాలకు సమానంగా ప్రజల్ని ఆలోచింపజేశాయి ఇలా కాంగ్రెస్ ఎక్కడా తగ్గకుండా ప్రచారం చేసింది కేసీఆర్ కు ధీటైన నేత ఎవరు అని బీఆర్ఎస్ అడిగితే సమస్యల సంగతేంటని బౌన్సర్లు విసిరింది అసలు కాంగ్రెస్ ఇంత వ్యూహరచన చేయగలదా అనిపించేలా హస్తం పార్టీ ఎన్నికల ప్రచారం జరిగింది కాంగ్రెస్ ఇచ్చిన మార్పు కావాలి అనే నినాదం గట్టిగానే పేలింది ఇందుకు కాంగ్రెస్ తెచ్చే మార్పేంటా అని అన్ని వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి ఖచ్చితంగా పాలన కోసం తమ దగ్గర ప్రణాళిక ఉందని కాంగ్రెస్ చెబుతోంది ఎన్నికల ప్రచారం ఎలా స్టడీగా చేశామో పాలన కూడా అలాగే చేస్తామని అంటోంది తెలంగాణ ఆర్థిక పరిస్థితితో పాటు రాష్ట్రం స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేశామంటున్న కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తమ మార్కేంటో చూపిస్తామని ధీమాతో కనిపిస్తోంది తెలంగాణలో మార్పు కావాలని ఎన్నికల నినాదమిచ్చిన కాంగ్రెస్ మొదట తన వ్యవహార శైలి మార్చింది తొలుత టికెట్ల పంపిణీ విషయంలో ఆ మార్పేంటో అందరికీ అర్థమైంది సామాజిక వర్గాలు ప్రాంతాలు సీనియర్లు జూనియర్లు ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు పాతకాపులు ఇలా అందరినీ దృష్టిలో పెట్టుకుంది వీరికి తోడు ఉద్యమకారులు యువత మహిళలు దళితులు బీసీలు అనే లెక్కలు కూడా చూసుకుంది సమయానుకూలంగా కొంతమందికి అప్పటికప్పుడు టికెట్లు ఖరారయ్యాయి విడతల వారీగా జరిగిన వడపోతల తర్వాతే అభ్యర్థులు ఫైనల్ అయ్యారు ఎవరి టికెట్కు గ్యారంటీ లేదని సీనియర్లు ముందే చెప్పారు తమ టికెట్కు గ్యారంటీ లేదని పీసీసీ చీఫ్ సీఎల్పీ నేత చెప్పటం కూడా ఎక్కడికక్కడ నేతల అత్యాసలకు వేసింది సమర్థత విధేయత అనే రెండు అంశాల ప్రాతిపదికగా చేసిన కసరత్తు కాంగ్రెస్కు బాగా ప్లెస్ అయింది ఎప్పుడో పార్టీ వదిలేసి వేరే పార్టీలకు వెళ్లిపోయిన నేతల్ని పిలిచిమరీ టికెట్లిచ్చారు కొంతమంది ఇంటికెళ్లి ఆహ్వానించమని సీనియర్లకు హైకమాండ్ పురమాయించింది కొంతమంది నేతలకు ఇది స్వీట్ షాక్ ఇచ్చింది మొదట ఘర్ వాపసీకి నో అన్న నేతలు కూడా హైకమాండ్ చెప్పిందని వారితో మాట్లాడించేసరికి మనసు మార్చుకున్నారు కొన్ని చోట్ల ఇలాంటి వారు విజయబావుటా ఎగురువేశారు ఇక హస్తం గుర్తుపై గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఓడగొట్టాలని కార్యకర్తలే కంకణం కట్టుకుని పనిచేయటం చోట ఎవరికి ఇస్తే గెలుస్తారో వారే చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి కొన్ని టిక్కెట్లు కేడర్ అభిప్రాయానికి అనుగుణంగా కూడా ఇవ్వటం కార్యకర్తలు కాలరెగరేసుకునేలా చేసింది దీంతో కేడర్ నుంచి అగ్రనేతల దాకా అందరి మాట ఎక్కడో చోట చెల్లిందనే సంకేతం వెళ్లింది ఇది సానుకూలంగా పనిచేసి పార్టీ మొత్తం ఒకే తాటిపై నిలిచేలా చేసింది ఈ ఐక్యతే విజయం అసలు రహస్యం అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు రెండేళ్లుగా ప్రణాళికాబద్ధంగా చేసిన కృషి ఫలించిందని ఆనందపడుతున్నాయి పాలన కూడా సమిష్టి నిర్ణయాల ఆధారంగా ఉంటుందని ఏఐసిసి చేసిన ప్రకటనతో మార్పు ఖాయమంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు ప్రగతి భవన్ అంబేద్కర్ ప్రజాభవన్ గా పేరు మార్పు ప్రజా దర్బార్ నిర్వహణ సెక్రటేరియట్ కు ప్రజలకు ఓపెన్ లాంటి కీలక నిర్ణయాలతో మార్పును కళ్లకు కడతామనేది కాంగ్రెస్ ఇప్పటికే చెప్పేసింది ఎన్నికల ఫలితాలు రాగానే వివిధ సంఘాలు కూడా మీటింగులు పెట్టి మరీ తమ ఆకాంక్షలేంటో కాంగ్రెస్కు చెప్పుకున్నాయి అంటే మార్పు మొదలైనట్టే అంటున్నాయి హస్తం పార్టీ వర్గాలు కాంగ్రెస్ సర్కార్ ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తుందనే అంచనాతోనే సంఘాలన్నీ వినతులిస్తున్నాయని చెబుతున్నాయి పరిపాలనలో మౌలికపరమైన మార్పు ఖచ్చితంగా ఉంటుందని కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుందో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు అనుభవమే అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చాక తొలిసారి పవర్లోకి వచ్చిన కాంగ్రెస్పై భారీ అంచనాలు ఉన్నాయి అందుకు తగ్గట్టుగానే గేమ్ ప్లాన్ రెడీ చేశామంటోంది కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో చెప్పిన ప్రతి మాట వెనుక సుదీర్ఘ కసరత్తు జరిగిందని చెబుతోంది పాలన విషయంలో కూడా సమగ్ర వ్యూహం ఉందని అంటోంది తెలంగాణ ఎలా నష్టపోయింది ప్రస్తుత పరిస్థితి భవిష్యత్ అవకాశాలపై అధ్యయనం చేశామంటున్న కాంగ్రెస్ అవసరమైన చోట ఉద్యమకారుల సలహాలు కూడా ఆహ్వానిస్తామంటోంది తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని పదేళ్లకు గాని ప్రజలకు సమర్థంగా చెప్పుకోలేకపోయింది అదే సమయంలో తామెందుకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామో కూడా బలంగా చెప్పగలిగింది కాంగ్రెస్ కేసీఆర్ హయాంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు సర్కారు ఎలా దూరం జరిగిందో ఉదాహరణలతో సహా చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు పాలన ఎలా సాగిస్తుందా అనేది తెలంగాణలో సబ్బండ వర్గాలు ఎదురుచూస్తున్నాయి ఖచ్చితంగా ప్రజలందరి ఆకాంక్షలు ప్రతిఫలించేలా పాలన ఉంటుందని కాంగ్రెస్ గ్యారంటీ ఇస్తోంది ఏం చేసినా ఇది మా ప్రభుత్వం అని ప్రజలు గర్వంగా చెప్పుకునేలా చేస్తామంటోంది మరీ ముఖ్యంగా ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేలా పాలన ఉంటుందని చెబుతోంది తెలంగాణ కోసం ఉద్యమించి ఇన్నాళ్లు పాలనలో భాగస్వామ్యం దక్కని వర్గాలకు తమ పాలనలో సముచిత గౌరవం లభిస్తుంది అనేది కాంగ్రెస్ మాట కీలక నిర్ణయాలకు ముందు ఖచ్చితంగా విస్తృత సంప్రదింపులు ఉంటాయని ఈ పదేళ్లు మిస్ అయిన కీలక విషయం అదే అనేది నేతల వాదన పరిపాలన విషయంలో ఖచ్చితంగా ఇతర పార్టీల పాలనకు తమకు తేడా ఉంటుందని తెలంగాణలో ఆ మార్పు ఇంకా ఎక్కువగానే ఉంటుందని చెబుతోంది కాంగ్రెస్ ఎక్కడెక్కడ మార్పు కావాలో ఎన్నికల ప్రచారంలో చెప్పామని అవన్నీ ఒక్కొక్కటిగా చేసి చూపిస్తామనంటోంది ఉద్యమకారులు నిరుద్యోగుల ఆకాంక్షలు పూర్తిస్థాయిలో నెరవేర్చడమే ప్రధాన ఎజెండా అంటోంది కాంగ్రెస్ రైతులు మహిళలు అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడతామని చెబుతోంది ఎవరైనా సీఎంని కలిసే వ్యవస్థ తీసుకొస్తామని ఖచ్చితంగా ప్రజాప్రతినిధులంతా ప్రజల్లోనే ఉంటారనేది కాంగ్రెస్ చెప్పే మాట